ఎక్కడ రాసి లేకుండా అక్కడ 30,000 అవుద్ది. ఈ ధాన్యం కన్నా ఆరబెట్టడానికి ఎక్కువ అవుద్ది. ₹10 అద్దె అద్దె బరకానికి అద్దె అయిపోతుంది, ప్లస్ గట్టిగా వర్షం కుడితే మళ్ళీ కింద నుంచి చెమ్మలాగేస్తుంది. రామలింగరాజు గారిది కొంచెం తెరిపించింది కాబట్టి కొంచెం బెటర్ అయింది. వాళ్ళ పోయి ఎత్తుకుండా ఉందండి రైతు పరిస్థితి. ఇప్పుడు ధాన్యం పడతా కండి, ఇది వరకే ఏ గొడవ ఉండేది కానీ శుభ్రంగా ఏ తడి పొడి పోతుందా ఏ పట్టిపోవట్లేదు. 4 రోజులు అవుతే ఏముంది ఇవాళ వర్షానికి ఏమైంది? ఇగో ఇవాళ రాత్రి డబ్బుకి ఇవాళ పాయ పాయసం ఇచ్చేస్తుందండి. అవి అక్కడ కూడా ఉన్నాయండి. ఎనుమొక్కలు అంటుండా ఎనుమ ఆడే నాశనం అయిపోయి పడిపోతుండ, ఆడేం బాగుంటుండ రాత్రిలో పాలను కానీ నిద్ర లేకుండా ఇప్పుడు లేకుండా పండిస్తున్నామండి. ఇగో మనం అమ్ముకున్న ధాన్యానికి మనం పండించిన దాన్ని మనం రేటు కట్టుకుంటాం లేదండి. ఎవరు వచ్చి బాకరు వచ్చి మనం పట్టుకుంటే మనం పట్టుకోలు చేస్తున్నాం. ప్రభుత్వం నడిపిస్తుంది మమ్మల్ని. ఇంకెంత 15 ఇల్లు పాపం పండిపోతుంది. ఇంకా రైతులు ఉసిరి పెట్టాడు బాగుపడ్డ. ఇప్పుడు కోతలో డబ్బులు కట్టాలండి, సార్లో డబ్బులు కట్టాలి, జట్టులో డబ్బులు కట్టాలి, మాకు ఎన్నాళ్ళకి వస్తాయి డబ్బులు? ముందుగా మేము పెట్టుబడి పెట్టుకుని మా పిల్లల సొత్తులు తాకనట్టే చిన్నోడి చేసాం, మరి ఎన్నాళ్ళకి ఇద్దరు డబ్బులు? ఇది ప్రభుత్వం చెప్పిన 21 రోజులకి అయితే డెఫిన పడిపోతాయి. ఎక్కడ పడతాను 21 రోజులు మనం చెప్పారు అలా కానీ ఇప్పుడు డబ్బులు అవ్వలేదు. మొత్తం అందరికి కూడా డబ్బులు పడిపోయినాయి లేదండి. ఇంకా 3 మంది ఉన్నారు మా ఊళ్ళో. 3 మంది ఉన్నారు, 3 మంది ఉన్నారు, ఇంకా పాలు డబ్బులు పడలేదు. 3 మంది ఉన్నారండి గొప్పడా అంటే ఇండస్ట్రీ అది ఎంత అంతా మేము కొనాలి. మేము ఇప్పుడు 12 అయిపోతున్నారు ధాన్యం ఎక్కేసారంటే వంట వచ్చి వెళ్తాను గొడ్డ మీద ఎక్కేస్తున్నాను. మనిషి కూలు ఉండండి, నేను ఎక్కడ ఇచ్చాను డబ్బులు? ఎవరు ఇస్తారు? 6 నెలలకి ఇస్తాను, 7 నెలలకి ఇస్తాను, నేను ఎక్కడ ఇచ్చాను వాళ్ళకి?